ఇక లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది వలస వ్యాపారస్తులు ఆయా ప్రాంతాల్లో చిక్కుకొని కుటుంబస్తులకు దూరమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే రాజస్థాన్ నుండి వ్యాపార నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు వచ్చిన కొంతమంది తినుబండరాల వ్యాపారస్తులు తమను స్వస్థలాలకు పంపాలని జిల్లా కలెక్టర్కు అర్జీలు పెట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ కోవిడ్ కంట్రోల్ రూమ్ లో ఉన్నాము. ఇక్కడ మరి సాయంత్రం అవగానే కుటుంబ సభ్యులతో హ్యాపీ హ్యాపీగా స్వీట్స్ హాట్స్ తిని మనకి ఏర్పాటు చేసిన ఆ రాజస్థాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వీట్ షాప్స్ ఇక్కడ సమోసాస్ వాళ్ళు చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వాళ్ళు జీవిత సరళగా ప్రయాణం చేసేవారు. కానీ ఈ కరోనా కోవిడ్ 19 వల్ల అన్ని వ్యాపారాలకు గండిపడడంతో ఈ రాజస్థాన్ నుంచి ఇక్కడ ఎవరైతే మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా రాజస్థాన్ వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చి వాళ్ళు సాయంత్రం మాటలు ఏంటంటే సమోసా వ్యాపారము జిలేబీ వ్యాపారం చేసుకుంటూ బతికే వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే వ్యాపారం అంతా పోయేసరికి వాళ్ళకు రావాల్సిన రెవెన్యూ మొత్తం గండిపడే పరిస్థితి ఏర్పడింది. మరి రెవెన్యూ గండిపడితే మరి పిల్లలకి ఎలా పోషించుకోవాలి, ఎలా చేసుకోవాలి, తనని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంటి పెద్దలే ఇక్కడ ఉన్నారు. కానీ బేసికల్గా ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ డబ్బు వేసే ఛాన్స్ ఉండేది. కానీ ఇంటి పెద్దలు ఇక్కడ ఉండడం వల్ల అక్కడ ఏమీ పోషణ జరగదు, చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు చాలా చెప్తున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం వారు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా బాధపడుతున్నారు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి, మీ సమస్య ఏంటి? మా పేరండి గోవింద్ అండి. ఓకే, ఎందుకు వచ్చారు మీరు కలెక్టరేట్కి? అది కలెక్టర్ దగ్గర రాజస్థాన్ పంపిణీకి ఏమి మాకు సాయం చేస్తారంటే రాజస్థాన్ వెళ్ళిపోనండి. సంతోష్ ఊరు వెళ్ళిపోతే ఏమి పని ఉండదండి అక్కడ. మళ్ళీ ఇక్కడ డబ్బులు కాన్స్ ఇన్ని ఆగిపోయింది, ఇన్ని పని లేదు కదా, పని 2 నెలలు అయింది అయ్యండి. అంటే అప్పుడు ఏమి మళ్ళీ ఇంకా పెంచేస్తారు కదా అలాంటి లాక్డౌన్, అది మా ఛాన్స్ లేదంటే అర్జీ పెట్టారు. అర్జీ 2 సార్లు పెట్టానండి. మరి ఏమన్నారు? ఏమన్నంటే ఏం అవ్వలేదండి, అలాగే మామూలే ఫోన్ వచ్చింది, ఏం అవదంటే చెప్పారండి ఆగాలండి. అది సార్, మళ్ళీ ఇప్పుడు ఇలా మళ్ళీ పెట్టానండి. ఇప్పుడు 50 మంది ఉన్నానండి మొత్తం, పిల్లలు కలిపి ఇన్ని ఉన్నారండి. ఒక్కొక్క ఊరు ఆల్మూరు, కరప, వేలింగి, అక్కడ గొల్లపురం, అలాంటి అందులో ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ సాయంత్రం మధ్యాహ్నం పెడతానండి. బజ్జీ, జలేబీ, సమోసా, పకోడీ ఆ చేస్తానండి. ఇప్పుడు ఈ 2 ప్రకారం అంటే రోజు అమౌంట్ వచ్చి ఎంత మిల్లింది, ఒక 500 మిల్లుతుంది, అది పెట్టి అంటే రూల్స్ ప్రకారం డబ్బు రొటేషన్ ఉంది. ఇప్పుడు రొటేషన్ అంటే ఆగిపోయిందండి. ఇప్పుడు 2 నెలలు తినేసాం, అప్పు మనం ఎవరో సమానం కావాలంటే మళ్ళీ ఇప్పుడు డబ్బు ఉండాలి కదండి. అక్కడ రానికంటే డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే జిల్లా మా పల్లె అండి, జాలి పక్కనే 30 కిలోమీటర్ ఊరు ఉంది, అక్కడ బ్యాంక్ కూడా లేదు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఆడ ఊర్లో అల్లరు కదా. ఈ కొంచెం అంటే బాగా ఇబ్బంది అయిపోయింది. ఈ కొంచెం ఇప్పుడు రాజస్థాన్ అలానే సార్ కలెక్టర్ గారి దగ్గర వచ్చాను. ఇలా మాకు ఏమి సాయం చేసి ఏమి బస్సు పెట్టారంటే మేము వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నానండి. 50 మంది అండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి తెచ్చుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. మరి వ్యాపారం చేస్తే ఏదైనా రోజుకి 500 మిగిలేదు, 500 మిగిలితే రొటేషన్ చేస్తున్నాను, 500 కూడా మిగలకుండా వ్యాపారానికి గండిపడే ఇది జరిగింది కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉంది. మరి కలెక్టర్ గారు 2 సార్లు పెట్టాము, ఈసారి మా అర్జీని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని 50 మంది ఉన్నాము, మమ్మల్ని 50 మంది పంపిస్తే మా సొంతం ఎదురకం చేసుకొని మళ్ళీ కరోనా అంతా అయిన తర్వాత మళ్ళీ ఇదే ఊరొచ్చి మీ వ్యాపారం చేసుకుని చెప్పడం జరిగింది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ కలెక్టరేట్.